రకమైనటువంటి అన్నం తింటే రక్తహీనత తక్కువైపోతది. వాళ్ళకు పీరియడ్ టైంలో రక్తం ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ అయిన వాళ్ళకి ఇది ఎక్కువ హెల్దీ మన ఔషధంలా పనిచేస్తుంది అన్నట్టు. ఇది ఒక రకం. ఇది రత్నచోడి. ఇది ఇంకా మనకు క్రాప్ మొత్తం కటింగ్ వరకు రాలేదు. ఇది ఎందుకు అంటే ఒక 140 డేస్ పెద్ద పంట అన్నట్టు. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో యూజ్ చేసేది మన సైనికులకు. మంచిగా ఒక ముద్దలా పెడితే వాళ్ళకి ఏంటి అంటే 12-13 రోజుల దాకా ఆకలి అనేది ఉండకుండా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అన్నట్టు ఇది రత్నచోడి. ఇది వచ్చేసి నారాయణ కామ్ని. ఇది మన చిన్నపిల్లలు తినే సిరమిక్ కానీ ఉగ్గు డబ్బాలు అటువంటి పదార్థాలలో ఇది ఎక్కువ వరకు యూజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అటువంటి పోషకాలు విలువలు ఉన్నాయి నారాయణ కామ్ని. ఇది సిద్ధ సన్నాలు. మనం ఏ విధంగా అయితే హెచ్ఎండి బీపీటీ జై శ్రీరామ్ వడ్లు తింటున్నామో మనం ఏంటి అంటే చేతులకు పొడి పొడిగా తగలకుండా తింటున్నాం. ఇది అట్లా కాకుండా కొంచెం జిగురు పదార్థంలా ఉంటుంది. సన్న బియ్యం దీంట్లో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. కర్నూలులో ఎక్కువ వరకు తినేది ఇదే సిద్ధ సన్న. ఇది వచ్చేసి ఎర్రమల్లెలు. గత 14 సంవత్సరాల క్రితం మన దగ్గర ఉండేది. ఇది అంతరించిపోయిన పంటను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి ఇల్ల సాంబ. చూడడానికి బ్లాక్గా ఉంటుంది కానీ బట్ ఏంటి అంటే దీంట్లో ఐరన్ లోపాలు ఎక్కువ ఉంటాయి. బియ్యపు గింజ మాత్రం లోపల మామూలుగా తెల్లగానే ఉంటుంది. వచ్చేసి సుగంధి. మన బాస్మతిలో మన దగ్గర తెలంగాణలో పండిన బాస్మతికి ఖుష్బు అంటే స్మెల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది క్వింటాల్కి ఒక 2-3 కేజీస్ దాంట్లో కలిపి పట్టించినట్టయితే యథావిధిగా పాకిస్తాన్ బాస్మతి లాగా స్మెల్ ఉంటుంది అన్నట్టు. వచ్చేసి బహుమూపి. ఇది ఏంటి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో దద్దోజనం లేకుంటే మన తిరుపతి టెంపుల్లో దద్దోజనానికి ఎక్కువ పండితులు బ్రాహ్మణ్స్ ఎక్కువ ఇది యూజ్ చేస్తారు. అన్నం లావుగా ఉంటుంది. దద్దోజనానికి పులిహోరకు మంచిగా ఉంటుంది. 9వ రకం ఇంద్రాణి. ఇది చూడడానికి మినీ బాస్మతి లాగా రైస్ కూడా పొడిగైతుంది సన్నగా ఉంటుంది. దీంట్లో కూడా డయాబెటిక్స్ సంబంధించిన పోషకాలు ఎక్కువ ఉన్నాయి. వచ్చేసి జీరా శంకర్. యూపీలు ఎక్కువ యూజ్ చేస్తారు. మనం జీరా వేసి ఎట్లయితే జీరా రైస్ వండుకుంటామో వితౌట్ జీరాతోని ఇదే రైస్ని తీసుకొని వండుకుంటే అదే స్మెల్ వస్తుంది. ఇది హెల్దీ ఫుడ్ కూడా. యూపీలో ఎక్కువ వరకు ఈ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. ఇది వచ్చేసి మణిపూర్ బ్లాక్. గత 4 ఇయర్స్ నుంచి దీన్ని మేము సాగులో చేస్తున్నాము. ఇది గ్రాఫ్ కట్టింగ్ అయిపోయింది. ఇది 90 రోజుల పంట కాబట్టి ఇది ఈ రకంగా ఉంటుంది.